విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా విజయవాడ రూరల్ డివిజన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ట్రాన్స్కో కార్యాలయం నుంచి రింగ్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీబీ శ్రీనివాస్, ఏడీఈ వై కొండలరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకతను ఈ సందర్భంగా వారు తెలియజేశారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మరి ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 14 నుంచి 20 వరకు ఈ వారం జరుపుకుంటాము. ఈ వారం రోజులే కాదు 365 రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ను పొదుపుగా వాడాలి. తద్వారా విద్యుత్ తయారు చేయడానికి వాడే ముడి సరుకుని మన వనరులు బాగా తగ్గిపోతున్నాయి. జాతీయ వనరులు బొగ్గు కావచ్చు, సహజ వాయువు కావచ్చు, అవన్నీ కూడా మనం ఎంత పొదుపుగా వాడుకుంటే అన్ని భావితరాలకు మనం అందించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడున్న ఒక అంచనా ప్రకారం ఈ బొగ్గు నిల్వలు కానీ ఏదైనా కనుక వచ్చే 40 సంవత్సరాలకు మాత్రమే దేశంలో సరిపడా ఉన్నాయని ఒక అంచనా. మరి దాన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి న్యాయం చేయాలి అంటే మనం ఇప్పటి నుంచే మన విద్యుత్ను పొదుపుగా వాడుకొని ఏదైతే ముడి సరుకు ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరికీ కూడా ఈ ప్రతి సంవత్సరము ఈ విద్యుత్ పొదుపు వారోత్సవాలు జరుపుకుంటూ ఈ అవగాహన ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. విజయవాడ రూరల్ డివిజన్ తరఫున గౌరవనీయులు జీబీ శ్రీనివాసరావు గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి ఆధ్వర్యంలో మరి మా చైర్మన్ గారు పద్మా జనార్దరావు గారు, మరి అలాగే సర్కిల్ హెడ్ మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా విద్యుత్ని పొదుపుగా వాడుకుంటూ మరి మా గౌరవనీయులు జీ గారు చెప్పినట్టుగా ఒక యూనిట్ని ఆదా చేస్తే 2 యూనిట్లని ఉత్పత్తి చేసినట్టే అనే నానుడికి మరి అందరూ గమనించి ఆ విధంగా ఫాలో అవుతూ విద్యుత్ పొదుపుగా వాడుకోవడమే కాదు వారి యొక్క బిల్లులు కూడా తగ్గుతాయి. ప్రతి ఒక్కరు బిల్లులు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి బాధపడకుండా ఎక్కడ అవసరమైతే అక్కడే ఏసీ, ఎక్కడ అవసరమైతే అక్కడే వాడుకుంటాం చేయండి. ఎప్పుడైతే టీవీ ఆన్ చేస్తారో రిమోట్తో కాకుండా మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి. అలాగే మనం ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్లోకి వెళ్ళినప్పుడు ఈ రూమ్లో స్విచ్లు ఆఫ్ చేసి వెళ్దాం అనేది నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఏసీలు అన్ని గదుల్లోనే ఏసీ లేకుండా అందరూ కూడా ఒక గదిలో ఉన్నట్లయితే విద్యుత్ బిల్లులు తగ్గుతాయి, తద్వారా విద్యుత్ పొదుపు చేసిన వారు అవుతారు. కాబట్టి అందరూ గమనించి అలాగే మా విద్యుత్ శాఖ ప్రజాసేవలో ఎప్పుడూ కూడా ముందుంటుందని మీ అందరికీ తెలుసు. 24 గంటల్లో మనం విద్యుత్ క్వాలిటీ సప్లై ఇవ్వడం జరుగుతుంది. రైతులకు 9 గంటలు నిరాటంకంగా నిరంతరాయంగా పకటిపూట ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ మధ్య వచ్చిన మిచ్చాంగు తుఫాన్లో కూడా జరిగిన డ్యామేజ్లు కూడా మేము వార్ ఫుడ్ బేసిస్ మీద కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది లేకుండా రాత్రి పగలు పనిచేయటం, మా వాళ్ళు వర్షంలో కూడా పనిచేశారు రాత్రి పగలు. కాబట్టి అందరూ కూడా గమనించి విద్యుత్ని ఎంత బాగా పొదుపు చేసుకుంటే అంత మంచిగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అందరికీ కూడా.